నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహావికాస్ అఘోడి ఘోర ఓటమిపై ప్రజలేమో పలు రకాలుగా చర్చించుకుంటూ ఉన్నారు. ఎందుకు ఓడిపోయామా అని కూటమి నేతలు తలలు బద్దలు కొట్టుకుంటూ ఉన్నారు. అయితే అందరి వేళ్లు కాంగ్రెస్ వైపు చూపిస్తున్నాయి. ఎన్నికల ముందు సీట్లు షేరింగ్ దగ్గర నుండి ఎన్నో తప్పులు కాంగ్రెస్ చేసిందని ఆరోపిస్తున్నారు. కూటమి పార్టీల నేతలతో కాంగ్రెస్ మాటలు పడాల్సి వస్తోంది. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం తమ తప్పే లేదంటూ చెప్తూ ఇతర పార్టీలపై పరాజయ భారాన్ని నెట్టివేస్తున్నారు. ఇండియా కూటమిలోని మిత్రపక్షాలు ఒకరికొకరు సహకరించుకోలేదని కర్ణాటక హోంమంత్రి, కాంగ్రెస్ ఎన్నికల ఇన్ఛార్జ్ పరమేశ్వర్ ఆరోపించారు. మహారాష్ట్రలో దారుణ ఓటమికి కారణం కూటమి భాగస్వాముల మధ్య సహకారం, సమన్వయం లేకపోవడమేనని చక్కటి కవర్ డ్రైవ్ ఆడారు. పలు నియోజకవర్గాల్లో ఉద్దవ్ శివసేన కాంగ్రెస్ కు మద్దతివ్వలేదని పరమేశ్వర్ తెలిపారు. శరద్ పవార్, ఎన్సీపీ వర్గం కూడా తమ సహకారం ఇవ్వలేదని ఆరోపించారు. ఇక రాష్ట్ర ఎన్నికల్లో పార్టీ ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్ష పదవికి నానా పటోలే రిజైన్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో సకోలి స్థానం నుంచి 208 ఓట్లు తేడాతో విజయం సాధించారాయన. మాజీ ఎంపీ అయిన పటోలే 2021లో మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలు చేపట్టారు. ఆయన నాయకత్వంలో ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. పోటీ చేసిన 17 స్థానాలకు గాను 13 స్థానాలను గెలుచుకుంది. ఇక అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీట్ల విషయంలో చేసిన చర్చల్లో ఆయన కీలకంగా వ్యవహరించారు. కానీ పటోలే సీట్లను అమ్ముకున్నారని ఆరోపణలు కూడా వచ్చాయి. ఇక కాంగ్రెస్ కూటమి ఓటమి పాలవడంతో అందుకు కారణం పటోలే అంటూ ఉద్దవ్ శివసేన, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వర్గం నేతలు తీవ్ర విమర్శలు చేయడం మొదలుపెట్టారు. దీంతో నానా పటోలే రాజీనామా చేయబోతున్నారనే ప్రచారం సాగింది. అయితే పార్టీ చీఫ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు వచ్చిన వార్తలను మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే సోమవారం నాడు ఖండించారు. తాను ఆ పదవిలో కొనసాగుతున్నట్టు చెప్పుకువచ్చారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 288 స్థానాలు ఉండగా మహాయుతి కూటమి 233 స్థానాల్లో గెలిచింది. మహావికాస్ అఘోడి కూటమి 51 చోట్ల మాత్రమే విజయం అందుకుంది. కూటమిలో భాగంగా 101 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ కేవలం 16 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. మహారాష్ట్ర ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో ఎప్పుడూ లేనంత బలహీనంగా కాంగ్రెస్ ఇప్పుడు కనిపిస్తోంది. ఇక ఉన్న నేతలంతా ఎప్పుడు పార్టీ నుండి బయటకు వెళ్లిపోతారా అనే భయం కాంగ్రెస్ అధిష్టానాన్ని వెంటాడుతోంది.